దేశంలో పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ ఈ నెల ఇరవై ఒకటి నుంచి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఉచితంగానే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది జాతీయ కరోనా వ్యాక్సినేషన్ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం కింద రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా కేటాయింపులపై పాత నిబంధనలను సవరించింది దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు టీకాలను కేటాయిస్తారు కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలు వ్యాక్సినేషన్ సక్రమంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తారు టీకాలు వృధా చేసే రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోతపడనుంది టీకాల సరఫరాపై రాష్ట్రాలకు కేంద్రం ముందస్తు సమాచారం అందిస్తుంది దాని ఆధారంగా జిల్లాలు వ్యాక్సిన్ కేంద్రాలకు టీకాలు పంపడంపై రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది వ్యాక్సిన్ల అందుబాటుపై సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి ప్రజలు టీకాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునేందుకు వీలుగా వాటి అందుబాటుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి